ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామికి ఘనంగా అభిషేకార్చన నిర్వహించిన భక్తులు. చాగలమరి మండలంలో అక్క చెల్లెమ్మలకు ఆసరా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ 9వ వార్డు సచివాలయంలో వైఎస్ఆర్ ఆసరా సంబరం నిర్వహించిన మెఫ్మా అధికారులు. ఆక్షేపణ లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకోవాలని కోరిన తహసీల్దార్ రమేష్ రెడ్డి. ఆళ్లగడ్డల ఉత్సవమూర్తులను జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నిరుపేదలకు భోజన వసతి కల్పించిన ఆత్మీయ సేవా సంస్థ. శనివారం రుద్రవరం మండలం శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు అభిషేకార్చనలు ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం కొండమాయపల్లె మజార వెలగలపల్లె గ్రామ పులిమేరల్లో వెలసిన శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామికి భక్తులు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకుని తమ కోరికలను విన్నవించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దూర ప్రాంతం నుండి వచ్చిన భక్తులకు దాతలు అల్పాహారం ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన భక్తులకు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేసినాము. మాకు సంతోషంగా ఉంది. నెరవేరుతున్నాయి. ఇప్పుడు పూర్వము ఇక్కడ స్వామివారికి కళ్యాణము, తిరునాళ, బండ్ల పందెములు మొదలగునవి జరుగుతున్నవి. ఇప్పుడు కూడా అదే ప్రకారము జరుగులాగున జీర్ణోద్ధరణకు గావించినారు. చాగలమరి మండల కేంద్రంలో పొదుపు మహిళలకు ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి వైఎస్ఆర్ ఆసరా చెక్కును పంపిణీ చేశారు. శనివారం వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా చాగలమరి మండల కేంద్రంలోని 318 స్వయం సహాయక సంఘాల్లోని 3115 మంది అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,66,63,000 రూపాయల చెక్కును ఆళ్లగడ్డ శాసనసభ్యుడు గంగుల విజేంద్రారెడ్డి అందజేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలు లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చాగలమరి ఎంపీపీ అధ్యక్షుడు రామిశెట్టి వీరభద్రుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గౌసయ్య బేగం, మహిళా సాధికారత డైరెక్టర్ మరియు చాగలమరి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల స్థాయి అధికారులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన మహిళా సంఘ డైరెక్టర్ గారికి, ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎంపీపీ గారికి, బాబులాల్ అన్నకి, కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకి, మండల స్థాయి అధికారులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చాగల్మరి గ్రామం మండలం అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా నేను మీ గ్రామానికి రావడం జరిగింది. 2వ విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈరోజు దాదాపు 1,66,00,000 రూపాయలు ఈరోజు 318 గ్రూపులకు సంబంధించిన మహిళల అకౌంట్లలో నేరుగా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేయబడుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీ అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. స్కూళ్లలో గాని, హాస్పిటల్స్ లో గాని నాడు నేడు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టి ప్రతి స్కూల్ గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది. అదే విధంగా గతంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, మీ అందరూ కూడా గమనించాలి. నాడు ఏం జరిగింది, నేడేం జరుగుతుంది అని. ఆ రోజు అధికారంలోకి రావడానికి వాళ్ళు అడ్డగోలుగా హామీలిచ్చి ఆ రోజు మహిళలందరికీ కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు.
ఆ రోజు మహిళలందరికీ కూడా మీ బ్యాంకులలో బంగారం అంతా కూడా మీ ఇంటికి వస్తుందమ్మా అని చెప్పడం జరిగింది. ఆ రోజు మహిళలందరికీ కూడా సున్నా వడ్డీ పథకం కొనసాగిస్తా అని చెప్పాడు. మీ పిల్లలు ఎవరున్నా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పాడు. ఆ రోజు మీ పిల్లలకి కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా విద్య నేర్పిస్తా అన్నాడు. ఆ రోజు ఏం చేశాడో మీ అందరు కూడా తెలుసు. ఆ రోజు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండింటే ఈ రోజు మన ప్రభుత్వం రాకముందు మనం ప్రతి గ్రామానికి వచ్చి ప్రతి గడపకి వచ్చి మీ ఓటు అభ్యర్థించినప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మీరు చూస్తే వైఎస్ఆర్ చేయూత గానీ, వైఎస్ఆర్ ఆసరా గానీ, అమ్మఒడి గానీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ గానీ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా రైతన్నలకైతే రైతు భరోసా, విద్యార్థులకైతే విద్యా దీవెన, విద్యా కానుక, ప్రతి ఒక్క కార్యక్రమం చెప్పిన ప్రతి కార్యక్రమం ఎంతో ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం చేసుకుంటూ ముందరికెళ్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం మీరు చూశారు, ఆ రోజు 2016లో సున్నా వడ్డీ ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాన్ని కూడా ఆపివేయడం జరిగింది. మరి ఎలక్షన్లు వచ్చే వరకు అలివి కానీ హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మీ అందరికీ బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ ఒక్కళ్ళు కూడా బేషరతుగా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు రాష్ట్రం పరిస్థితి బాగుండింది. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 9వ సచివాలయంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాల్లో భాగంగా ఆళ్లగడ్డలోని 9వ వార్డు సచివాలయంలో మెప్మా అధికారులు అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కును అందించారు. అహోబిళం సచివాలయ పరిధిలోని 80 సంఘాలకు 2,15,42,588 రూపాయలు రావడం జరిగిందని మెప్మా సీఎంఓ సుబ్బయ్య తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బంది శోభ, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అహోబిళం సచివాలయ పరిధిలో 80 సంఘాలకు మొత్తం వచ్చేసి 597 మంది సభ్యులకు 2,15,42,588 రూపాయలు రావడం జరిగినది. ఫస్ట్ విడత కింద వచ్చేసి 53 లక్షల రూపాయలు రావడం జరిగింది. అలాగే 2వ విడత కింద కూడా 53 లక్షలు రావడం జరిగింది. పరిధిలో ఉన్నటువంటి మొత్తం సహాయ సంఘ సభ్యులు, అలాగే మా టీఎల్ఎఫ్ లీడర్లు సిటీ మిషన్ శోభా మేడం గారి సమక్షంలో ఈరోజు కౌన్సిలర్ల సమక్షంలో ఈ యొక్క సమావేశం సంబరాలన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి సచివాలయం పరిధిలో 80 గ్రూపులు కానీ 2 కోట్లు రావడం జరిగినది. ఫస్ట్ విడత కింద వచ్చేసి 53 లక్షలు, సెకండ్ విడత కింద 53 లక్షలు రావడం జరిగింది. మహిళాభివృద్ధి సంక్షేమం కోసమే మన పాటుపడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రులు సీఎం సార్ గారికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులు గంగుల బితేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆళ్లగడ్డలో ఆక్షేపణ లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకోవాలని తహసీల్దార్ రమేష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15/10/2009 నాటికి ఆక్షేపణ లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు December 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రమేష్ రెడ్డి కోరారు. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వము 15/10/2009 నాటికి ఆక్షేపణ లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాటిపై రెగ్యులరైజేషన్ కోసము ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 300 గజాల లోపు ఆక్రమించుకున్న వాటికి వర్తిస్తుంది. ప్రజలు తప్పనిసరిగా 31 డిసెంబర్ 2021 లోపల దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. దాంట్లో అవి ఖచ్చితంగా అబ్జెక్షనబుల్ ఉండేటి రెగ్యులర్ చేయబడవు. అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మటుకే రెగ్యులరైజ్ చేయబడతాయి. ఒకవేళ మీరు రెగ్యులరైజ్ చేసుకోకపోతే చట్ట ప్రకారము ఆక్రమణ కిందకి, చట్ట వ్యతిరేక ఆక్రమణ కిందకి పరిగణించి వాటిని ఖాళీ చేయబడి చట్టపరమైన చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయని ఇందుపూర్వంగా తెలియజేయడమైనది. కాబట్టి ప్రభుత్వము ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని ఈ రెగ్యులరేషన్ కోసము ప్రజలు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. దసరా మహోత్సవాల్లో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని సెమి దర్శనం కోసం ఉత్సవమూర్తులను జమ్మి చెట్టు వరకు గ్రామోత్సవం నిర్వహించారు. ఆళ్లగడ్డ పట్టణంలో దసరా చివరి రోజున సెమి దర్శనం కోసం ఉత్సవమూర్తులను శ్రీకృష్ణ దేవాలయం నుండి అహోబిళం రోడ్లోని జమ్మి చెట్టు వరకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల పల్లకిని 3 ప్రదక్షిణలు చేసి బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో స్వామివారి దర్శనం భాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బంగారురాము, కోశాధికారి వెంకట సుబ్బయ్య, పంచాయతీరాజ్ డిఇ నాగేశ్వరరావు, హౌసింగ్ ఏఇ రామసుబ్బన్న, డాక్టర్ ఆంజనేయులు, వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని నిరాశ్రయులకు పేదలకు ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దాడిశెట్టి పాలబ్రహ్మం తల్లి రామకృష్ణమ్మ జ్ఞాపకార్థం సేవా సంస్థ అధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ బొమ్మల సత్రం బ్లైండ్ స్కూల్లోని పిల్లలకు నిరాశ్రయులకు పేదలకు అన్నదానం చేశారు. తమ శుభకార్యాలలో వంక్షలలో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా ఆత్మీయ సంస్థకు సమాచారం ఇస్తే వాటిని సేకరించి నిరుపేదలకు పంచుతామని సంస్థ అధ్యక్షురాలు స్వాతి తెలిపారు. కార్యక్రమంలో తలారి విజయభాస్కర్, చౌడమ్మ, మధు, సంస్కృతి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవాసాపురం వెంకటేశ్వర స్వామికి ఘనంగా అభిషేకార్చన నిర్వహించిన భక్తులు. చాగలమరి మండలంలో అక్క చెల్లెమ్మలకు ఆసరా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ 9వ వార్డు సచివాలయంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించిన మెప్మా అధికారులు. ఆక్షేపణ లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకోవాలని కోరిన తహసీల్దార్ రమేష్ రెడ్డి. ఆళ్లగడ్డలో ఉత్సవమూర్తులను జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. నిరుపేదలకు భోజన వసతి కల్పించిన ఆత్మీయ సేవా సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైజీ జువర్స్.